ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే దాదాపుగా మన వ్యూ ఏదైతే ఉందో అది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో 50 లక్షలకు పైగా మన వీడియో చూడటం జరిగింది. సరే అందరికీ అదొక నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు కుటుంబ సభ్యులందరికీ. ఇకపోతే ఈరోజు అంశం ఏంటంటే క్రూయాలిటీ గ్రౌండు. అంటే అందరూ అనొచ్చు ఏం సరే చాలా వీడియోలు ఉన్నాయండి క్రూయాలిటీ గ్రౌండ్ కింద, ఎప్పుడు చెప్పే సోదేదో మళ్ళీ ఇప్పుడు చెప్తారేంటండి ఇదేం తలకాయ నొప్పి అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారండి, మీరు కొత్త పాత వాళ్ళు ఏంటంటే విని మీకు బోర్ కొట్టచ్చు, కానీ కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు అడుగుతున్నారు. అందరూ చూసుకోవాల్సిన బాధ్యత మన మీద అయితే ఉంది కదా. సో అది సరే మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, ఇబ్బంది లేదులేండి, అది కామనే. అయితే గౌహతి కోర్టు రీసెంట్గా ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే భార్య మంగళసూత్రం వేసుకోకపోయినా, అలాగే కాలికి సంబంధించిన మెట్టెలు ఏవైతే ఉన్నాయో పెట్టుకోకపోయినా, లేదు ఈ పాపిట సింధూరం పెట్టుకుంటారు కదా, సో ఆ సింధూరం పెట్టుకోకపోయినా, అంటే ఇక్కడ అవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే భారతీయ హిందూ సాంప్రదాయాన్ని గౌరవించకుండా వ్యతిరేకిస్తే, సరే అది వ్యతిరేకించినట్లయితే, లేదు అలాంటి హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకొని హిందూ సాంప్రదాయాలు కనుక పాటించకపోని పక్షములో ఇది ఈ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది, గౌహతి కోర్టు వారు చెప్పడం జరిగింది. సరే ఈ కేసులో మనం మాట్లాడుకున్నట్లయితే ఆ సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె సింధూరం ధరించకపోవటం, అలాగే కాలికి సంబంధించిన మెట్టులు ధరించకపోవటం, అలాగే మంగళసూత్రం ఏదైతే ఉందో అది ధరించకపోవటం, ఇంకా మామూలు సాంప్రదాయాలు మన గాజులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ధరించకపోవటం మూలంగా, అలాగే తల్లిదండ్రుల్ని అంటే తల్లిని ఒక ముసలి తల్లిని పట్టించుకోకుండా ఆమె నువ్వు వదిలిపెట్టేసిరా అనటం, ఆ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, పెద్దలను గౌరవించకపోవటం, ఇవన్నీ కోర్టు వారి దృష్టికి ఆ భర్త తీసుకెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కింది కోర్టులో అది ఎలాగో కామన్గా ఇది సరైన గ్రౌండ్ కాదని చెప్పేసి ఇది కామన్గా రిజెక్ట్ చేయడం జరిగింది. సో అయితే తర్వాత ఏమైంది, దానికి సంబంధించి గౌహతి కోర్టులో మళ్ళీ ఆయన పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. సో అది దాన్ని గమనించిన కోర్టు వారు ఇది క్రూయాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది, ఎందుకంటే హిందూ మ్యారేజ్ ప్రకారం ఎక్కడైనా సరే ఒక హిందూ మ్యారేజ్ ప్రకారం సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా హిందూ సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఎవరైతే ఉన్నారో ఆ భార్య మీద ఉంది అని చెప్పి కోర్టు వారు గమనించి ఇది డైవర్స్ వారికి మంజూరు చేయడం జరిగింది. అంటే ఇదొక గ్రౌండ్ అండి, క్రూయాలిటీలో చాలా జడ్జిమెంట్ చెప్పడం మనం జరిగింది. మొన్న రీసెంట్గా నేను హింస అంటే ఏ విధంగా ఉంటుంది, క్రూయాలిటీ ఏ విధంగా ఉంటుంది, మానసిక హింస ఏంటి, శారీరక హింస ఏంటి నేను చెప్పడం జరిగింది. కానీ ఇది రీసెంట్ జడ్జిమెంటు కాబట్టి ఏంటంటే మంగళసూత్రం వేసుకోకపోయినా హిందూ సాంప్రదాయాలు పాటించకపోయినా కూడా ఇది క్రూయాలిటీ గ్రౌండ్ కింద వస్తుంది అన్న విషయాన్ని చెప్పడం కోసమే నా యొక్క ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే అండి, జై హింద్.